ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుతున్న మేలులు ఆశీర్వాదాలు మీరు మాకు తెలియపరుస్తున్నారు. అందును బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. చాలామంది ఫోన్ కాల్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మరి మీరు పంపిస్తున్న ఈ యొక్క సంతోషాన్ని బట్టి కూడా దేవుని మహిమపరుస్తున్నా. కొంతమంది మరి ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేస్తున్నారు, కొంతమంది మరి ఆ యొక్క మనీ ఆర్డర్ ద్వారా పంపిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఫోన్పే ద్వారా కొంతమంది విరాళాలు కానుకలు పంపిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుకి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఈ కార్యక్రమానికి అందిస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం. అందును బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు నేర్చుకుందాం. బెరాకా లోయ. మరి ఈ బెరాకా లోయ అంటే దాని అనుభవాన్ని, బెరాకా లోయ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం దేవుని వాక్యం నుంచి నేర్చుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి దయచేసి బైబిల్ గ్రంథంలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ బైబిల్ ఓపెన్ చేసి చూడాలి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో 2వ దిన వృత్తాంతములు 20వ అధ్యాయము 26వ వచనం చదివి సహాయపడగలరు. దేవునికి మహిమ కలుగును గాక. నాలుగవ దినమున బెరాకాలోయలో కూడిరి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వాక్య భాగంలో 4వ దినమున వారు బెరాకాలోయలో కూడిరి. ప్రార్థన. ప్రభువా, ఈ మాటల ద్వారా మీరు మా అందరితో మాట్లాడండి. వాక్యం నీది నాయన. దిగో ప్రజలని వారు వాక్యం వినుచుండగా ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యములు జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, బెరాకాలోయ అంటే కింద పుట్నోట్లో ఒక మాట ఉంటుంది. ఏమనుంది అక్కడ? బెరాకా అనగా స్తుతి, ఆశీర్వాదం. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నువ్వు దేవుని స్తుతించుటలో చాలా ఆశీర్వాదం ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీ నోట దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ బెరాకా అనుభవంలోకి మనం రావాలి. మన కుటుంబం, మనము ఈ బెరాకా అనుభవంలో ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు చూస్తాం. చూడండి, ఈ 2వ దిన వృత్తాంతములు 20వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చూసినట్టయితే ఇక్కడ ఏమనుంది? ఇది అయిన తర్వాత మోయాబీలను, అమ్మోనీలను మోయానీరులో యెహోషాపాతు మీదకి వచ్చిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే మనం యెహోషాపాతు మీదకి 3 రాజ్యాల ప్రజలు యుద్ధం చేయడానికి వచ్చారు. ఆ సమయంలో యెహోషాపాతు దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టారు. ప్రియమైన సహోదరుడా సహోదరి, నీ జీవితంలో కూడా శత్రువు, దుష్టుడు, సాతానుడు అనేక రకాలుగా యుద్ధాలు చేస్తూ ఉంటాడు. ఈరోజు మానవుని జీవితంలో రకరకాల సమస్యలు, ఆర్థిక బాధలు, వ్యాధులు, బలహీనతలు ఎన్నో రకాలమైన నిన్ను వెంటాడుతూ ఉంటాయి. ఇలాగా ఈ యెహోషాపాతు మీదకి, యూదారాజు మీదకి యుద్ధానికి 3 రాజ్యాల ప్రజలు వచ్చినప్పుడు ఈ యెహోషాపాతు ఏం చేస్తాడో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారందరినీ కూడా ఎలర్ట్ చేశాడు. మీరు అందరూ ప్రార్థన చేయాలా? మీరు కలిసి ఏం చేస్తున్నారో చదువుదా. దేవునికి మహిమ కలుగును గాక. 20వ అధ్యాయంలో 11వ వచనం నుండి చదివినట్లయితే, ఈ స్వాస్థ్యం నుండి దృష్టించుము మా దేవా, మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో, మాకు శక్తి చాలదు, తోచదు, నీవే మాకు దిక్కని దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, వీరందరూ ఏం చేస్తున్నారంటే, వీళ్ళకి 3 రాజ్యాల ప్రజలు యుద్ధం చేయటానికి దండెత్తి వచ్చినప్పుడు ఈ యొక్క యోధారాజు ఆయన అలాగే ఆ దేశంలో ఉన్న ప్రజలతో ఏమని చెప్పారంటే, మీరందరూ కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. వీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, నీవే మా దిక్కుదేవా, అయ్యా ఈ సైన్యమును ఓడించాలంటే మాకు శక్తి చాలదు అని ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఈ సమయంలో దేవుడు వారి మధ్య ఒక ప్రవక్త నిలబెట్టి ఒక యాజకుడు ప్రవచించడం మొదలుపెట్టారు. చూడండి అతను ఏమని ప్రవచనం చెప్పారు. ప్రైజ్ ద లార్డ్. 14వ వచనంలో అప్పుడు ఎహియేలు కుమారుడైన
బెనయాకు జనమైన జక్కయ్య కుమారుడు ఆసాపు సంతతి వారును లేవీడగు యహజేలు సమాజం ఉండెను ఉండెను యెహోవా ఆత్మ అతనికి రాగా ప్రకటించెను యూదావారులారా యెరూషలేము కాపరిస్తులారా యోషపాతు రాజా మీరందరూ ఆలకించుడి ఆలకించుడి యెహోవా సర్వోచ్చు దేవుడగా ఈ గొప్ప సైన్యములకు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించు ఆమేన్ హల్లెలూయా చూడండి ఇక్కడ దేవుని సన్నిధిలో ఆ యూదా ప్రజలందరికీ ఏం చేశారంటే యెహోషాపాతు అందరిని మీ పిల్లలు మీరు కుటుంబం అందరు కలిసి దేవుని సన్నిధిలో దేవుని స్తుతించాలని చెప్పినప్పుడు వీరందరూ దేవుని సన్నిధిలో కూడి ప్రార్థన చేస్తూ దేవుని స్తుతించడం మొదలుపెట్టారు ఆ సమయంలో వారి మధ్యన యెహెజ్కేలు అని ఈ యొక్క అభిషేకించబడిన యాజకుడు ప్రవచించడం మొదలుపెట్టారు యెహోషాపాతు రాజా యూదా ప్రజలారా చూడండి మీరు భయపడొద్దు ఈ గొప్ప సైన్యానికి జడియవద్దు మీరు కలిసి దేవుని స్తుతించిన యెడల గొప్ప విజయాన్ని మీరు చూస్తారన్నాడు ఆమేన్ హల్లెలూయా ఆ విధముగా ఎప్పుడైతే ఈ యొక్క ప్రవక్త ప్రవచించడం మొదలుపెట్టారో వీరందరూ కలిసి దేవుని స్తుతించడం మొదలుపెట్టారు ప్రియమైన దేవుని బిడ్డలారా యెహోషాపాతు ఒకటే చెప్పాడు వీళ్ళందరికీ ఏమంటున్నాడంటే మీరందరూ కలిసి దేవుని స్తుతించాలి శత్రు సైన్యాలు వస్తున్నాయని భయపడొద్దు జడియొద్దు ప్రియమైనటువంటి సోదరి సోదరుడా నీ జీవితంలో కూడా ఆటుపోటులు సమస్యలు ఆర్థిక బాధలు వ్యాధులు అవమానాలు నిందలు వస్తున్నాయా వీటికి నువ్వు భయపడాల్సిన పని లేదు వీటికి జడియవలసిన పని లేదు అది ఎటువంటి సమస్య అయినా కోర్టు సమస్య అయినా లేక ఆర్థిక సమస్య అయినా వివాహ సమస్య అయినా భార్యాభర్తల సమస్య అయినా మరి కుటుంబంలో ఏ సమస్య అయినా దేవుని స్తుతించడం మొదలు పెడితే స్తుతిని స్థితిని మారుస్తుంది స్తుతిని బ్రతుకును మారుస్తుంది ఆమేన్ హల్లెలూయా ప్రియ సహోదరుడా సహోదరి వీరందరూ కలిసి దేవుని స్తుతించడం మొదలుపెట్టినప్పుడు శత్రువులు పరారైపోయేలా దేవుడు చేశాడు ఆమేన్ హల్లెలూయా వాడు చిత్తు చిత్తుగా ఓడిపోయేటట్టు దేవుడు చేయగలిగారు ఏ శత్రువులు అయితే వీరి మీదకి యుద్ధానికి వచ్చారో వారికి వారే మరి హతమయ్యేటట్టు దేవుడు చేశాడు ఆ తర్వాత గమనించినట్లయితే 22వ వచనం చూడండి పాడుటకును మొదలు పెట్టగా అమ్మోనీలను మోయాబీలను హత్తులైరి ప్రభుకే మహిమ కలుగును గాక వీరు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ప్రజలు మూడు రాజ్యాల వారి వీడి మీదకి వచ్చినప్పుడు వీరేం చేశారంటే ఒకటే తెలుసుకున్నారు దేవుని స్తుతిద్దాం కత్తులు ఖడ్గాలు ఏమి యుద్ధానికి ఆయుధాలు ఉపయోగించడం కాదు కానీ మనము దేవుని స్తుతిద్దామని వీరు స్తుతిస్తుండగానే వాడు నిర్మూలమయ్యారు కాబట్టి ప్రియ సోదరుడా వాళ్ళందరూ హతులయ్యేటట్టు దేవుడు చేస్తాడు ఈరోజు నీ నోట స్తుతి పలకాలి దేవుని స్తుతించడం వల్ల అద్భుతాలు చూస్తా ఈ స్తుతిలో అంత శక్తి ఉన్నది ఈ స్తుతించి ఎవరెవరు దేవుని స్తుతించి గొప్ప కార్యాలు చూడగలిగారో ఈరోజు మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం దేవునికే మహిమ మొదటి దశలోని పత్రిక 5:16 ఏమనుందంటే ప్రతి విషయమునందు దేవునికి నువ్వు స్తుతి చెల్లించాలి కష్టమైన బాధ అయినా ఏదైనా ఈరోజు చాలామంది జీవితం ఎలా ఉన్నారంటే మనకు మేలు జరిగితే స్తుతిస్తాం మనకు ఐశ్వర్యం వస్తే స్తుతిస్తాం మనకి ఏదన్నా మరి ఇల్లు కొనుక్కుంటే స్తుతిస్తాం దేవ ఎంత గొప్ప దేవుడు అయ్యా నాకు మంచి ఇల్లు ఇచ్చావంట లేకపోతే మన పిల్లలకి వివాహాలు అయితే ప్రభు నా బిడ్డకి వివాహం చేసేవయ్యా నువ్వు గొప్ప దేవుడు అంట కష్టం వస్తేనేమో దేవుడు ఎందుకు మాకు ఇంత అన్యాయం చేశాడు దేవుడే ఉంటే మాకు ఎందుకు ఇలాగా అని బాధపడేవాడు ఉన్నారు అయితే ప్రియమైనటువంటి సహోదరుడా కష్టాల్లో బాధలలో శ్రమలలో శోధనలో కూడా స్తుతించే వ్యక్తులుగా మనం ఉండాలి చూడండి దేవుని వాక్యంలో యోబు గ్రంథం 1:21 వచనంలో యోబు తూర్పు దిక్కు ప్రజలందరిలో గొప్పవాడు తూర్పు దిక్కుని ప్రజలందరూ ఉన్నతమైన వ్యక్తి గొప్ప ధనికుడు ఈ విధంగా దేవుడు యోబును ఉన్నతమైన స్థానంలో తీసుకునేలేకే సాతానుడు ఒకరోజు దేవునితో అంటుంది దేవుడేమో ఈ యొక్క యోబును గురించి ఆయన ఏమంటున్నాడు దేవ యోబు నా భక్తుడు చూసారా ఎంత భక్తిపరుడో ఆయన నమ్మకస్తునని యోబుని గురించి దేవుడు పొగుడుతున్నాడు అది ఓర్వలేక సాతాన్ అంటుంది ఊరికేనే యోబు నిన్ను స్తుతిస్తున్నాడా యోబుకి చక్కగా 10 మంది సంతానం ఇచ్చావు ఒంటెలు దాసదాసీలు గొర్రెలు గొడ్లు బహుమంది పనివారు ఆస్తి అన్నీ ఉన్నాయి కనుక పిల్లలు ఉన్నారు కనుక దేవుని స్తుతిస్తున్నాడు అనగానే దేవుడు అంటాడు ఉన్నా లేకపోయిన యోబు నన్ను స్తుతిస్తాడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రియ క్రైస్తవ సోదరుడా సోదరి మేలు జరిగితేనే కాదు శోధనైనా
బాధైనా శ్రమైనా కష్టమైనా అన్ని విషయములను దేవుని స్తుతించాలి. ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞత చెల్లించాలన్నది. ఇప్పుడు యోబు ఏమంటున్నాడు, సాతానుడికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఈలోపు సాతాను యోబు గృహంలో ప్రవేశించి అనేక రకాలుగా పనివాడు చనిపోయారు. తర్వాత తన ఒంటెలు గాడిదలు ఎద్దులు ఇవి జంతువులు ఎన్ని చనిపోయాయి. ఆ సమయంలో కొంతసేపటికి వాళ్ళు చెయ్యా ఇంకే ఉంది మీ యొక్క పశువులు చనిపోయాయని చెప్పారు. ఈ సమయం ఇలాగ ఒకటి తర్వాత ఒకటి వార్త వస్తా, మళ్ళా కాసేపటికి అయ్యా సుడిగాలు వచ్చి మీ పిల్లలందరూ చనిపోయారు. ఈ వార్త విన్నప్పుడు యోబు అంటాడు, అక్కడ ఏమంటున్నాడు 21వ వచనంలో, నేను నా తల్లి గర్భంలో నుండి వెళ్ళదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయినను. అదిగో చూడండి ఏమంటున్నాడు, ఆ బిడ్డలు పోయినా కూడా ఏమంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకెళ్ళను. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అలా చెప్పగలుగుతామా? మనం ప్రేమించే పిల్లలకి ఏమన్నా అయి చనిపోతే అసలు ఎంత దుఃఖపడతాం. పైగా దేవుడు ఉంటే ఎందుకు నాకు ఇలా జరిగింది, దేవుడు ఉంటే మాకే ఎందుకు కీడు, దేవుడు ఉంటే మాకు ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుందని కొంతమంది దేవుని విడిచిపెట్టేవాడు కూడా ఉన్నారు. కానీ యోబు జీవితంలో కష్టంలో కూడా దేవుని స్తుతిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించాడు కనుక కోల్పోయినని డబల్ దేవుడు ఇచ్చేలాగా చేస్తాడు. ఆమెన్, హల్లెలూయా. పిల్లలు చనిపోయినా, ఆస్తి పోయినా, ఐశ్వర్యం పోయినా, ఏది పోయినా దేవానికి స్తోత్రం అని దేవుని స్తుతించడం మొదలు పెట్టిన తర్వాత దేవుడు అద్భుత రీతిగా యోబుకు అన్ని డబల్ డబుల్ ఇచ్చారు. మళ్ళా కోల్పోయిన పిల్లలను 10 మందిని దేవుడు మళ్ళా ఇచ్చారు. ఎందుకంటే ఈరోజు దేవుని స్తుతించడం వలన నీ జీవితాలకు గొప్ప కార్యాలు జరుగుతాయి. స్తుతి నీ స్థితిని మారుస్తుంది, స్తుతి నీ బ్రతుకును మారుస్తుంది. ఆమెన్, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మరి మనం గమనించినట్టయితే ఈ స్తుతించడం వలన ఏం జరుగుతుందో చూద్దాం. దేవుని వాక్యంలో ప్రైజ్ ద లార్డ్, దానియేలు గ్రంథం 6:10 వచనం కూడా చదవండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క దానియేలు సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను, ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన దేవునికి ప్రార్థన ఎలాగా స్తుతిస్తూ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం గమనించినట్టయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దానియేలు ఎలాంటి వాడంటే దేవుని దృష్టి అంత నమ్మకస్తుడు. ఈ రాజుగారు ఏమంటున్నాడంటే ఇక్కడ దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి చూడండి, దానియేలు గ్రంథం 6:10 మరి 127 మంది అధిపతుల మీద ఈ బబులోన్ రాజు నియమించినప్పుడు వారిలో 3 ముఖ్యులు, ఈ 3 కూడా దానియేలు ప్రధానుడిగా చేశాడు. రాజుగారి దృష్టి ఎందుకు కృప పొందినవాడుగా మంచి నమ్మకస్తుడిగా ఉన్నాడు. అన్ని విషయంలో దానియేలు ప్రతి విషయంలో రాజుగారికి లెక్కలు అప్పజెప్పుట్లో నమ్మకస్తుడు, అన్నిటిలో నమ్మకస్తుడు, యథార్థవంతుడు. ఏ తప్పిదమైన నేరమైనను ఆయన మీద మోపటానికి వీలు లేకుండా ఆ విధంగా నమ్మకస్తుడిగా ఉన్నాడు. అయితే ఈ మిగతా వారికి అసూయ ఇచ్చింది అంతే కదా. ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే మనం చేస్తున్న ఆఫీసుల్లో కానీ ఎక్కడ పనిలో కానీ మరి ఒక వ్యక్తిని ఆ యజమాని పొగిడినా ఆ యజమాని అతని గౌరవపరిచినా మిగతా వాడు తట్టుకోలేరు. ఏదో ఒక విధంగా అతని మీద నేరం మోపాలి, ఏదో విధంగా అతను తప్పిదాలు చూపించాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ రాజుగారి దృష్టిలో కూడా దానియేలు కృప పొందిన వాడిగా మంచిగా ఉన్నప్పుడు ఈ మిగతా వారికి అసూయ వచ్చింది. గమనించినట్టయితే 6:10 చూడండి, 2వ వచనం చదవండి. వారి పైన 3 ప్రధానులుగా నియమించెను, ఆ 3లో దానియేలు ముఖ్యుడు, రాజులకు రసం కలగకున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పాలని ఆజ్ఞ ఇచ్చెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ సమయంలో దానియేలు ఏం చేశాడండి, ప్రైజ్ ద లార్డ్, దానియేలు మీద ఏదో ఒక నేరం మోపాలని వీడు చూస్తున్నప్పుడు ఏ నేరం మోపటానికి కుదరట్లా అప్పుడు వీరు రాజుగారి దగ్గరికి వచ్చి అంటారు, రాజా 30 దినాల వరకు నీకు తప్ప ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు. ఒకవేళ అలా ప్రార్థన చేస్తే వాడు సింహ బోన్లు పడేయమని ఆజ్ఞ జారీ చేయమని అన్నారు. అప్పుడు రాజుగారు కూడా సంతకం పెట్టేశాడు దానికి ఒబే సరేనని. ఇక్కడ 7వ వచనంలో చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 30 దినాల వరకు ప్రార్థన ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు, మీకు మాత్రమే ప్రార్థన చేయాలన్నారు. అలాంటి శాసనం వచ్చినా అలాంటి ఎన్ని శాసనం అమలైనా దానియేలు మాత్రం దేవుని స్తుతించటం మొదలుపెట్టాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రార్థన చేయకుండా నేను ఉండలేను, దేవుని స్తుతించకుండా ఉండలేనే. ఇలాంటి శాసనం బయలుదేరినా సరే ఆయన మరి
దినములకు ముమ్మారు ప్రార్థన చేసే అనుభవం కలిగిన వాడు కనుక దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు మీద నింద మోపి దానియేలు ఎలాగైనా సింహం బోలన పడేయాలని చూస్తున్న వీరందరూ ఏం చేస్తారంటే దానియేలు మీద నేరం మోపి దానియేలు సింహం బోలన పడేశారు. అద్భుతమేంటో తెలుసా, సింహాలు నోళ్లు మూసుకున్నాయి. దేవుని స్తుతించిన దానియేలు జీవితంలో సింహాల నోళ్లను దేవుడు మూయించగలిగాడు. ప్రైస్ ద లార్డ్. ఈరోజు నువ్వు స్తుతిస్తే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. సింహం లాంటి మనుషులు నోరు మూసుకునేలాగా దేవుడు చేస్తాడు. నీ మీద విరోధంగా, నీ మీద క్రోర స్వభావంతో నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా, వ్యతిరేకంగా నీ మీద కేసులు వేస్తున్నారా, నేను కోర్టుకి ఈడుస్తున్నారా, అలాంటి వాళ్ళ నోళ్లను మూయించుకునే శక్తి కూడా దేవునికి ఉన్నది. జీవము గల ఏసయ్యకు మాత్రమే ఆ శక్తి ఉన్నది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు మీద నేరం మోపినాడు. చివరకు ఆ సింహాల బోళ్ళ పడేస్తే పిప్పి పిప్పిగా కొరికి ఎముకలతో సహా పొడి చేసే సింహాలు. కారణం ఏంటో తెలుసా, భక్తుడు, ప్రార్థనాపరుడు, దేవుని మీద నమ్మకస్తుడు, దైవిక జ్ఞానం పొందగలిగిన దానియేలు మీద నేరం మోపినాడు. చివరికి వాళ్ళ సింహాల పాలయ్యారు, కానీ దానియేలుకి ఏ హాని జరగలేదు. కారణం ఏంటంటే దానియేలు దేవుని స్తుతించే వ్యక్తిగా ఉన్నాడు. ప్రైస్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ స్తుతించడం ఇంకా ఎలాంటి గొప్ప కార్యాలు జరిగాయంటే అపొస్తలుల కార్యములు 16 అధ్యాయంలో ఇక్కడ 25వ వచనం చూసినట్లయితే మనకు పౌలు శీలా కనిపిస్తున్నారు. వీరు కూడా వీరి మీద నేరం మోపి కొంతమంది ఏం చేశారంటే ఇతను ఒక పుతోనని దయ్యాన్ని పారగొట్టాడని ఆ యజమానురాలు లాభం పోయింది, సోది చెప్పే ఆ యొక్క అమ్మాయి సోది చెప్పట్లేదని వీళ్ళ మీద ద్వేషభావంతో ఏం చేసి సింహాల బోనులో వీళ్ళిద్దరిని కలిసి పౌలు స్త్రీలను ఆ సరసాలో పడేపించింది. సరసాల్లో పడేసినప్పుడు వారు ఏం చేస్తారు తెలుసా, సరసాలో ఉన్న వీరు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు, దేవుని స్తుతించడం మొదలుపెట్టారు, పాటలు పాడటం మొదలుపెట్టారు. పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉండగా అద్భుతం జరిగింది. అయితే ఆ రాత్రి జరిగిన సంఘటన ఏంటి చూడండి అక్కడ. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు పాడుచుండి వినుచుండి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను అదిరేను వెంటనే తెరుచుకునేను. ఆమేన్, హల్లెలూయా. వీరు స్తుతిస్తుండగా అందరి బంధకాలు ఊడిపోయాయి, సరసాల పునాదులు అదిరిపోయాయి, భూకంపం వచ్చింది. ప్రియమైనటువంటి సహోదరుడా, నీవు స్తుతిస్తుండగా నీ కుటుంబంలో అద్భుతం జరుగును గాక. అందుకే నీ నోట ఎల్లప్పుడు స్తుతియాగం ఉండాలి. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు అంటున్నాడు గనక దేవుని స్తుతించే వ్యక్తిగా నువ్వు ఉంటావా? ప్రియ దేవుని బిడ్డ, ప్రతిరోజు నీ నోట స్తుతి స్తోత్రాలు పలకాలి. హల్లెలూయా. క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా నువ్వు లేచినా దేవుని స్తుతించాలా, కూర్చున్నా దేవుని స్తుతించాలా, కష్టంలో దేవుని స్తుతించాలా. పౌలు శీల సరసాలో పడేస్తే ఏడవట్లు అక్కడ, అయ్యో నాకెందుకు ఈ కష్టం వచ్చింది, మేము దేవుని పనిచేస్తున్నాం, మేము దేవుని సువార్త ప్రకటిస్తున్నాం, మేము సేవకులు, మాకేనా ఈ కష్టాలు అనుకోలేదు. వాళ్ళు కష్టములు, బాధలు, శ్రమలు దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. చక్కగా పాడుతున్నారు. ఆ జైల్లో పాడుతున్న ఖైదీలందరూ వింటున్నారు, దేవుని ప్రార్థన చేస్తారు, పాటలు పాడుతున్నారు, స్తుతిస్తున్నారు. వాళ్ళు ఆనందంగా పరవశిస్తున్న సమయంలో మహాభూకంపం వచ్చింది. అక్కడ భూకంపం వచ్చి అందరి బంధకాలు ఊడిపోయాయి. అక్కడున్న ఖైదీలు, వాళ్ళు వీళ్ళు స్తుతిస్తున్న సమయంలో వీరు బంధకాలు కూడా ఊడిపోయాయి. ఈరోజు ఎలాంటి బంధకంలో ఉన్నావు సోదరుడా, ఎలాంటి కష్టకాలంలో ఉన్నావు, ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నావు, ఎలాంటి దరిద్రం స్థితిలో ఉన్నా, ఈరోజు దేవుడు నీ స్థితిని మార్చునుగాక. ఆమేన్. నీ పరిస్థితిని మార్చునుగాక, నీలో ఉన్న సమస్య నుంచి విడిపించునుగాక. ఈరోజు నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావా? విశ్వాసంతో నీవు రిసీవ్ చేసుకుంటే అద్భుతం చూస్తావు. నీకున్న బంధకాలు పటాపంచవునుగాక. ఇప్పుడే దేవుని శక్తి నిన్ను కమ్ముకొనుగాక, దేవుని శక్తి నిన్ను తాకునుగాక. హల్లెలూయా. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్న సహోదరి, వాక్యం వింటున్న సహోదరుడా, నీవెంతో కృంగిపోతూ కుమిలిపోతూ కూర్చున్నావు కదా, వాకి వింటున్నావు కదా, ప్రభు నీతోనే మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. నీ బంధకాలను పటాపంచలు చేస్తే ఏసయ్యా నీతో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అది ఏ సమస్య అయినా ఇప్పుడే దేవుడు వాటి నుంచి నీకు విడుదల ఇచ్చునుగాక. ఆమేన్. స్తుతి నీ బ్రతుకుని ఎలా మారుస్తుందో చూసావా? వీళ్ళు స్తుతిస్తుండే ఇంత గొప్ప కార్యాలు చూడగలిగారు కదా. మరి ఈరోజు నువ్వెందుకు నీ నోట స్తుతియాగం అర్పించవు? దేవుని పరిశుద్ధ గ్రంథంలో గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 13:15 కూడా చదవండి. మన నోట ఎల్లప్పుడూ స్తుతియాగం ఉండాలి. చూడండి ఆ మాట చదవండి. ఆయన ద్వారా మన దేవునికి స్తుతియాగము చేయుదము, ఆయన నామం ఒప్పుకొనుచు. అది మనం ఎల్లప్పుడూ ఆయన నామాన్ని ఒప్పుకుంటూ ఆయనకి జీవఫలం అర్పించాలి.
స్తుతియాగం చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమంటున్నారంటే ఎల్లప్పుడూ ఆయనను స్తుతించమని దేవుని వాక్యం ఉంది. ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, చూడండి 92వ కీర్తన 2వ వచనంలో ఏమనుంది, ఆయన స్తుతించుట మంచిది కాబట్టి మనం దేవుని స్తుతించుట మంచిది, యెహోవాను స్తుతించుట మంచిది. అది దేవుని స్తుతించుట మంచిది. 146వ కీర్తన 1వ వచనం ఏమనుంది, యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, ఆమేన్, హల్లెలూయా, యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతించుడి. కాబట్టి నీవు స్తుతిస్తుంటే అడ్డుగా ఉన్న సమస్యలన్నీ కూడా వెళ్ళిపోతాయి. చూడండి, ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజల జీవితంలో ఎరుకోలో వాళ్ళు జరిగిన సంఘటన ఏంటి, వీళ్ళు కనానుకు బయలుదేరారు మార్గ మధ్యలో, ఐగుప్తు నుండి కనానుకు బయలుదేరారు. అయితే వీరు ఎరుకోకుండా వెళ్ళాలి. ఇప్పుడు ఎరుకో అంతా ఎరుకో రాజు వెళ్ళని రానియకుండా మొత్తం మూయబడింది. ఆ సమయంలో యెహోషువా వాళ్ళతో ఒకటే చెప్పాడు, ఇదిగో మనకు అడ్డుగా ఉన్నాయని గోడలు, భయపడొద్దు, బెంబేలెత్తొద్దు, జడియవద్దు, కానీ అందరం కలిసి మీరేం చేయాలంటే కేకలు వేస్తూ దేవుని స్తుతించండి, దేవుని గణపరచండి, అడ్డుగా ఉన్నాయి తొలగిపోతాయి అంటున్నాడు దేవుని పరిశుద్ధ గ్రంథంలో. యెహోషువా గ్రంథం 6:10 చదవండి, దేవునికి మహిమ కలుగును గాక. మరియు యెహోషువా, మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినం వరకు, మీరు కేకలు వేయవద్దు, మీ కంఠధ్వని వినబడనివద్దు, మీ నోట నుండి ఏ ధ్వని రావలదు, నేను చెప్పిన నాడే మీరు కేకలు వేయవలని జిల్లుకు ఆజ్ఞ ఇచ్చను. అట్లు యెహోవా వందిస్తాము, ఆ పట్టణం చుట్టుకొని ఒక మారు దాని చుట్టూ తిరిగిన తర్వాత రాత్రి పాలన గడిపిరి ఉదయమున ఏడుగురు యాజకులు పట్టుకొని నిలవక యెహోవా ముందుగా నడుచుచు బోర్లు ఉదుచు వచ్చిరి యోధులు వారికి ముందుగా నడిచిరి తండ్రి వెనుకటి భాగము. దేవునికి స్తోత్ర. ప్రియ దేవుని బిడ్డ, ఇదంతా చదువుకున్నట్టు మరి ఈ యాజకులందరూ బోరలు పట్టుకుని కేకలు వేస్తూ దేవుని స్తుతించడం మొదలు పెట్టారు. ఈయనేమంటున్నారు, 7 సార్లు మీరు ఈ ఎరుకో చుట్టూ 7 సార్లు తిరగండి, కేకలు వేస్తే దేవుని స్తుతించండి, నేను చెప్పినప్పుడు మాత్రమే కేకలు వేస్తూ బోరలు ఉదుతూ దేవుని స్తుతించడం మొదలు పెట్టారు. వీళ్ళు స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ దేవుని మహిమపరుస్తున్నప్పుడు ఆ ఎరుకో గోడలు కూలిపోయాయి. ప్రైస్తల్లా, 7వ మారు వారు ఎలా తిరుగుతుండగానే అడ్డుగా ఉన్న గోడలు కూలిపోయాయి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, నీకు ఎలాంటి అడ్డుగోడలు ఉన్నాయో ఈరోజు నువ్వు స్తుతిస్తుండగాని ఈ అడ్డుగోడలు వెళ్ళిపోవునుగాక, పటాపంచలవు గాక, వ్యతిరేక శక్తులు కూలిపోవును గాక. స్తుతిలో అటువంటి గొప్ప శక్తి ఉంది కనుక స్తుతించడం మొదలు పెడతావా? ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజే నీ నోట స్తుతియాగం అర్పించడం మొదలుపెట్టు. ఎందుకంటే కీర్తనకాడు అంటున్నాడు 34వ కీర్తన 1వ వచనం కూడా చూడండి. మరి ఇక్కడ గమనించినట్లయితే, నేను ఎల్లప్పుడును యెహోవాను సన్నిధించదను, నిత్యము ఆయన కీర్తి. ఆమేన్. దావీదు భక్తుడు అంటాడు, నేను ఎల్లప్పుడు దేవుని స్తుతిస్తా, ఎల్లప్పుడు నా నోట ఆయన కీర్తి ఉంటుంది. కాబట్టి ఈ స్థుతిలో చూడండి ఎంత శక్తి ఉన్నదో. ప్రియమైనటువంటి క్రైస్తవుడా, క్రైస్తవ సోదరి, బెరాకా లోయ, ఈరోజు నీ కుటుంబం ఈ బెరాకా అనుభవంలోకి రావాలి. మరి యూదా ప్రజలు, యెహోషాపాతు ఎప్పుడైతే శత్రువులు దండెత్తి వచ్చారో దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తుండగా అద్భుతం జరిగింది, శత్రువులందరూ హతమైపోయారు. ప్రైస్తవులారా, మొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు స్తుతిస్తున్నప్పుడు ఏం జరిగిందంటే శత్రువులందరూ హతమైపోయారు. ఇప్పుడు వీరు బెరాకాలోయ దగ్గరికి వచ్చి ఏమంటున్నారు, దేవునికి స్తుతి అర్పించారు. ప్రైస్తవులారా, కాబట్టి నీ జీవితంలో బెరాకా అనుభవంలోకి వస్తావా? బెరాక అనగా స్తుతి. ఇంకా దేవుని గ్రంథంలో మనం చూస్తున్నట్టయితే స్తుతించడం ద్వారా దానియేలు దేవుని స్తుతించినప్పుడు సింహబోలో పడేసిన దానియేలు జీవితంలో దేవుడు ఎటువంటి అద్భుతం చేశాడు, సింహాల నోళ్లను మూయించాడు. స్తుతిలో అంత శక్తి ఉంది. ఎన్ని శాసనాలు వచ్చినా ఎంతమంది, ఇదిగో 30 దినాల వరకు ప్రార్థన చేయకూడదన్న దానియేలు స్తుతిస్తూ ప్రార్థన చేయటం మానలేదు. కనుక ఆ స్తుతి ద్వారా సింహాల నోళ్లు మూయబడ్డాయి. కష్టంలో కూడా యోగు దేవుని స్తుతించాడు కనుక కోల్పోయినన్ని డబుల్ పొందుకోగలిగాడు. హల్లెలూయా. ఆయన కష్టకాలంలో, బాధలు, శ్రమలు దేవుని స్తుతించాడు కనుక కోల్పోయినన్ని తిరిగి పొందుకోగలిగాడు. కష్టం వచ్చిందని
బాధ వచ్చిందని దుఃఖపడవద్దు. పౌలు శీలయు వారిని సెరసాలో పడేస్తే దయ్యాన్ని వెళ్ళగొట్టారని ఆ సెరసాలో పడేస్తే వాళ్ళు మౌనంగా ఉండలా, స్తుతిస్తూ పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ దేవుని గణపరిచినప్పుడు సెరసాల పునాదులు అదిరిపోయి అందరూ బంధకాలు ఊడిపోయాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వీళ్ళు స్తుతిస్తుంటే ప్రక్కన ఖైదీలు బంధకాలు కూడా ఊడిపోయాయి. ఈరోజు నువ్వు స్తుతించు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా దేవుడు రక్షిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ స్తుతి యాగం ద్వారా ఇంకా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఎన్నో స్తుతి ద్వారా అద్భుతాలు జరిగాయి గనుక ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని స్తుతిస్తావా? దేవుని స్తుతించడం మంచిది గనుక ఆ స్తుతించడం మానద్దు. బెరాక అనగా స్తుతి, బెరాక అనగా ఆశీర్వాదం. ఈ స్తుతి నీ జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది, స్తుతి నీ పరిస్థితిని మారుస్తుంది, స్తుతి నీ జీవితాన్ని మారుస్తుంది. గనుక ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, క్రైస్తవ సహోదరి, దేవుని స్తుతించండి. దేవుని ఎల్లప్పుడూ స్తుతిస్తా సన్నుతిస్తానని దావీదు అన్నట్లుగా మనము కూడా ప్రతి విషయంలో దేవుని స్తుతించాలి. నీ నోట ఎల్లప్పుడూ స్తుతి స్తుతి స్తుతి. దేవా, నన్ను ఈ విధంగా ఆశీర్వదిస్తున్నందుకు నీ స్తుతి నమ్మకంతో స్తుతి యాగం అర్పించు. తప్పకుండా దేవుని నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. హల్లెలూయా. మరి వస్తావా బెరాకాలో అనుభవంలోకి? అంటే స్తుతించడానికి ముందుంటావా? స్తుతించడానికి దేవుని గణపరచడానికి ముందుంటా ఉంటావా? సొలొమోను కాలంలో దేవాలయం కట్టినప్పుడు కూడా కొంతమందిని స్తుతించడానికి ఆయన ఏర్పాటు చేసినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. కనుక 2వ దినవృత్తాంతం 7:3 కూడా మీరు తర్వాత చదువుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్తుతించట్లో అంత శక్తి ఉంది. కనుక ఈరోజు నుండి దేవుని స్తుతించడం మొదలు పెడదాం. యెషయా గ్రంథంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, స్తుతి దేవుని వైపు తిప్పుతుందని యెషయా 43:21 కూడా ఉంది. మనం స్తుతిద్దాం, దైవ ఆశీర్వాదాలు పొందుదాం, బెరాక అనుభవంలోకి నడుద్దాం. ఆమేన్. దేవుడు మీ కుటుంబాలందరినీ కూడా స్తుతించే బిడ్డలుగా మార్చునుగాక. హల్లెలూయా. మీ ఇల్లు స్తుతి నిలయముగా మార్చబడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దయగల దేవానికి వందనాలు. ఇదిగో నాయన, ఇంతవరకు ఇత్తబడిన వర్తమానం ప్రతి బిడ్డ హృదయంలో పనిచేస్తుందని నమ్ముచున్నాను. ఆయా, స్తుతి మా పరిస్థితులు మారుస్తుంది. బెరాక అనుభవంలో మా కుటుంబాలు వెళ్ళాలి నాయన. బెరాకాలో అనుభవంలోకి మా కుటుంబాలు ఉండునట్లుగా సహాయం చేయమని అయ్యా, ఈ వాక్యమిన్న ప్రతి బిడ్డను దీవించమని ఏసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, బెరాకాలోయ అనే ఒక వర్తమానం విన్నాం, అనగా స్తుతించటం. ఈరోజు నువ్వు దేవుని స్తుతించడం మొదలు పెడితే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరం ఉందని నేను నమ్ముచున్నాను. మరి మీకు ఇంకా ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు ఫోన్ చేయండి. అంతమాత్రమే కాదు, ఈ కార్యక్రమంకి మీరు చాలామంది ప్రోత్సాహకరంగా ఉంటున్నారు. మీ దేవుడు మీకు ప్రేరేపిస్తే ఈ కార్యక్రమం ఈ వంతుగా మీరు కూడా సహకరించగలరు, స్పాన్సర్ చేయగలరు. కాబట్టి దయచేసి గమనించి మీ వంతుగా ఈ యొక్క కార్యక్రమంకి సహకరించగలరు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీకు తోడైండునుగాక. ఆమేన్.